Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గన్నవరం టీడీపీ అభ్యర్థి ఫిక్స్. పార్టీలో చేరకముందే యార్లగడ్డకు షాక్. ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఏకైక లక్ష్యంతో టీడీపీలో చేరడానికి సిద్ధమైన యార్లగడ్డ వెంకటరావుకు విధంచుడిన ఫలితం దక్కేట్లు కనిపించడం లేదు. టీడీపీలో చేరకముందే ఆయనకు షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. గన్నవరం టీడీపీ టిక్కెట్ ఆయనకు ఇవ్వడానికి పార్టీ అధిష్టానం ఎంతమాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని పార్టీల్లోనూ ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. గెలుపుపై అన్ని రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయం అంతా కూడా గన్నవరం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు గన్నవరం నియోజకవర్గం స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ఇటీవల గన్నవరం నియోజకవర్గంలో జరిగిన రాజకీయాలు మరే నియోజకవర్గంలోనూ జరిగింది లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ గుర్తు మీద గెలిచిన వల్లభనేని వంశీ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో అధికార వైసీపీ గూటికి చేరి ఆ పార్టీకి అండగా నిలిచారు. అయితే 2019 ఎన్నికల్లో వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకటరావు వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. వంశీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని పలు సందర్భాల్లో తెలిసి చెప్పిన యార్లగడ్డ ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 22వ తేదీన నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరడానికి యార్లగడ్డ వెంకటరావు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే యార్లగడ్డ టీడీపీలో చేరినా టిక్కెట్ దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. ఒకప్పుడు గన్నవరం టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2014-19 వరుస ఎన్నికల్లో అక్కడ నుంచి టీడీపీ తరపున వల్లభనేని వంశీ ఘన విజయం సాధించారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో కూడా ఆయన విజయం సాధించారు. వంశీ గన్నవరం వచ్చిన తర్వాత పార్టీ ఇమేజ్ కన్నా ఆయన వ్యక్తిగత ఇమేజ్ను ఎక్కువగా బిల్డప్ చేసుకున్నారు. తాను ఏ పార్టీ తరపున పోటీ చేసినా విజయం సాధిస్తాననే ధీమాతోనే వంశీ వైసీపీలోకి వెళ్లినట్లుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో వంశీని ఎదుర్కోవడం యార్లగడ్డ వల్ల కాదని టీడీపీ నాయకులే చెప్పడం సంచలనంగా మారింది. అంగబలం ఆర్థిక బలం రెండింటిలోనూ యార్లగడ్డ కంటే వంశీ పైచేయిలో ఉన్నారని, పైగా వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డకు టిక్కెట్ ఇస్తే గెలవడం కష్టమే అనే మాట గన్నవరం టీడీపీలో వినిపిస్తోంది. వంశీని ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థి అవసరమని పార్టీ అధినేతకు టీడీపీ నాయకులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె రామ్మోహన్ రావు భార్య గద్దె అనురాధను ఈసారి గన్నవరం బరిలో దించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన భార్య అనురాధను వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయించాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారు. పైగా గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం గద్దె రామ్మోహన్ కు ఎలాగూ ఉంది. గద్దె ఫ్యామిలీ అయితేనే గన్నవరంలో విజయం సాధిస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు. వంశీని తట్టుకోవడం ఒక గద్దె రామ్మోహన్ వల్లే అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే మొదటి ఛాయిస్గా గద్దె రామ్మోహన్ రావు భార్య అనురాధను లైన్లో పెట్టారని తెలుస్తోంది. ఒకవేళ గద్దె పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోతే మరో ఆప్షన్గా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడిని టీడీపీ తరఫున బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి గన్నవరం టిక్కెట్ దక్కేలా ఉంది. వీరిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన యార్లగడ్డకు టిక్కెట్ దక్కడం కష్టమే అని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. గన్నవరం టిక్కెట్ గురించి అతి కొద్ది రోజుల్లోనే టీడీపీ అధినేత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీలో చేరితే అయినా టిక్కెట్ లభిస్తుందని యార్లగడ్డ వెంకటరావు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ గన్నవరం టిక్కెట్ దక్కకపోతే యార్లగడ్డ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. టిక్కెట్ దక్కకపోయినా తన రాజకీయ ప్రత్యర్థి వంశీ ఓటమికి యార్లగడ్డ వెంకటరావు పనిచేస్తారేమో చూడాలి.